మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ తనపై చేసినటువంటి ఆరోపణలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వాలని కవిత కేటీఆర్ తరఫున సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని సుకేష్ గవర్నర్ కు రాసినట్లు లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుని ఆధారాలు ఇస్తే వంద కోట్లు నగదు శంషాబాద్ వద్ద భూమి అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశ పెడుతున్నారని సుకేశ్ లేఖలో పేర్కొన్నారు ఇక ఈ లేఖపై మీడియాలో వినూత్నంగా ప్రచారం జరుగుతుందో మంత్రి కేటీఆర్ స్పందించారు ఆరోపణలు చేస్తున్నట్లు మీడియా ద్వారా ఇప్పుడే తెలుసుకున్నారని ఇలాంటి మోసగాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని అతను ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు ఇక తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్న ఈ మోసగాడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు